ప్రజల కష్టాన్ని దుఃఖాన్ని పంచుకుంటా అంటూ పేదవారిని ఆదుకున్నా అని చెప్పేసి అనేక పథకాలను సీఎం కేసీఆర్ చేపట్టడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒక వ్యక్తి 4 కిలోల బియ్యం మాత్రమే ఉండేదని ప్రస్తుతం 6 కేజీల బియ్యం అందిస్తూ పేదోడి ఆకలి తీరుస్తున్న ఘనత సీఎందే అని కొనియాడారు. 2019 నుండి దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ ఈ నెల 10వ తేదీన జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆమోదముద్ర వేశారని అన్నారు. మెదక్ నియోజకవర్గంలో కొత్తగా 934 రేషన్ కార్డు అర్హులు అందించడం జరిగిందన్నారు. ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో, బాధ ఉందో, కష్టం ఉందో, దుఃఖం ఉందో, ఆ దుఃఖాన్ని నేను పంచుకుంటా, ప్రజలను మరి పేదవారిని ఆదుకుంటారనే ఉద్దేశం కొద్దీ అనేక పథకాలను అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దాంట్లో మరి రేషన్ షాప్ రేషన్ కార్డులలో కూడా గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు 4 కిలోల బియ్యం ఇచ్చేసి ఆయనతో బంద్ పెట్టేది. ఒకరికి పర్సన్కి 4 కిలోలే ఉండే, 5 మంది ఇంట్లో ఉంటే 20 కిలోల కంటే ఎక్కువ అసలు ఇవ్వకపోదు. మన దగ్గర ఇప్పుడు అట్లా లేదు. మంచిగా ఒక కార్డుకు 6 కిలోల బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎంత మంది ఉంటే అంతమందికి 6 కిలోలు ఇచ్చుకుంటా పోతున్నాం. 20 కిలోల దగ్గర మనం ఆపలేదు. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పేదవారికి ఆకలికి ఇబ్బంది ఉండకుండా, అన్నానికి ఇబ్బంది ఉండకుండా వాళ్ళ బియ్యాన్ని అందించాలి అనే ఉద్దేశం పోతే మనం ఇలాంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మరి అట్లాంటి రేషన్ కార్డు కోసం కూడా చాలా మంది అర్జీలు పెట్టుకున్నారు. మేము చాలా కొత్తగా మరి ఈ ఊరికి వచ్చిన మన ఒకరు కొంతమంది మాకు మొదటి నుండి రేషన్ కార్డు లేదని, కొంతమంది డివైడ్ అయిన మాకు రేషన్ కార్డు లేదని చాలా మంది కూడా మరి 2019 నుండి కూడా మరి పెట్టుకోవడం జరిగింది. అప్లికేషన్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ అప్లికేషన్స్ ప్రకారం మన జూన్ 10 నాడు ఏదైతే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆ రేషన్ కార్డు అన్నిటి కూడా ఇవ్వాలని చెప్పేసి, కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారో, జూన్ 8 వరకు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. మనకు గతంలో మన నియోజకవర్గానికి సంబంధించి 77,423 రేషన్ కార్డులు ఉండే, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మన ముఖ్యమంత్రి గారు మనకు 933 కార్డులు కొత్తగా మంజూరు చేయడం జరిగింది. వారికి మా అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మాస్క్ ధరించాలి, ఎవరికి వాళ్ళ నియంత్రణ కొనసాగించాలి, అందరం కూడా డిస్టెన్స్ పాటించాలి. దావతులు పెళ్లిళ్ళు వచ్చే మంచి రోజులు వస్తాం. ఇది ఆషాఢ మాసం, ఇది దాటితే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు ఫంక్షన్లు దావతులు అన్నీ వస్తూ ఉంటాయి. వాటికి వెళ్ళినప్పుడు కూడా దయచేసి జాగ్రత్తగా ఉండండి.